Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చెంత నీవే
నీ కవితలు రాసి ఉంచినావు, ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయ్యా, నీవేనా మార్గము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము, నీవేనా జీవము, నా మనసు తీర నిన్ను పాడి పొగడిన దేవా. గతకాలము స్తోత్రం, ఏ యోగ్యత లేని నా యెడల నీ కృప చూపించవయ్యా. ఒట్టి పాత్రను, ఖాళీ కుండను మహిమతో నింపి సమృద్ధిని అనుగ్రహించావయ్యా. స్తోత్రం. అడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా అడవరకు నిలవాలని, నామదీని నేను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతోడింపుమా శక్తినా సగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో, నీ కృపలో ఆచితివి గతకాలము. చెప్తాం, నీ దయలో, నీ కృపలో ఆచితివి గతకాలము. నీ దయలో, నీ నీడలో జీవితాంతము, నీ ఆత్మతో నను నింపుమా, నీ సేవలో ఫలింపగా, నీ ఆత్మతో నను నింపుమా, నీ సేవలో ఫలింపగా. ఘనమైన నామనకు స్తోత్రములు. ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కలిసి మరొకసారి దేవదేవుణ్ణి ఇలా స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అల్పుడైన నాకు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. కీర్తన గ్రంథం 136వ కీర్తన నేను మీకోసం చదువుతున్నాను. మొదటి వచనం నుండి 4 వచనం వరకు దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారంతా తీసి చూడండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. దేవుని కృప మనందరి మీద నిరంతరము ఉండునుగాక. ఆమేన్. 4వ వచనం మనం చూస్తే ఆయన ఒక్కడే
మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి ఈ లోకములున్న శక్తులకు కూడా, దేవతలకి, వాళ్ళకి ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి ఉండొచ్చేమో, కానీ మహా ఆశ్చర్య కార్యాలు చేయాలంటే మాత్రం ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. చప్పలు కొట్టోసారి దేవునికి స్తోత్రం చేయొచ్చాను. హల్లెలూయా. ఈ లోకంలో దేవతలకు కూడా శక్తి ఉంది అనే మాటకి నేను ఒక సన్నివేశం దగ్గర మిమ్మల్ని తీసుకొని వెళతా. ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలీయులు విడుదల కొరకు ఫరోతో మాట్లాడటానికి మోషేని పంపించాడు. మోషేని వెళ్ళమంటే మోషే అంటాడు, అయ్యా నన్ను అసలు లెక్క చేయడయ్యా, ఆయన అవడం నువ్వు అవడం, ఆయన చెప్తే నేను వస్తే నేను పంపించాలి, దిక్కున కాడ చెప్పుకో అంటాడు. అప్పుడు నేనేం చెప్పాలయ్యా, ఏం చేయాలయ్యా, మూడు పనులు చేయని ముందన్నాడు. ఆ మూడు పనులు ఏంటంటే, మొదటి పని నీ చేతిలో ఏంటి అన్నారు, నా చేతిలో కర్రయ్యా, పడే అన్నాడు, పాము అయింది, మళ్ళీ చేత్తో పట్టుకో అన్నాడు, మళ్ళీ పట్టుకున్నాడు పాముని, మళ్ళీ కర్ర అయిపోయింది. నీ చెయ్యి నీ గుండె మీద పెట్టుకో అన్నాడు, పెట్టుకున్నాడు, చేయి బయట తీయి అన్నాడు, బయట తీశాడు, కుష్టి మీద అయిపోయింది, తెల్లని కుష్టి వచ్చింది చెయ్యి అంతా. మళ్ళీ నీ చేయి పెట్టుకో అన్నాడు, మళ్ళీ చేయి పెట్టుకున్నాడు, మళ్ళీ తీయి అన్నాడు, మళ్ళీ మామూలు అయిపోయింది, ఇది చేయి అక్కడ అన్నాడు. అయినా ఇంకా నమ్మలేదు, ఇంకా లోబడలేదనుకో, ఏటి ఒడ్డుకు తీసుకెళ్ళు, ఏటిలో నీళ్లు కొన్ని తీసి ఒడ్డునై అవి రక్తం అయిపోతాయి, నమ్ముతాడన్నాడు. సరే ప్రభు, బయలుదేరాడండి. బయలుదేరి ఫరో ముందుకు వెళ్ళాడు. ఆయన ఏమైతే అనుకున్నాడు అలాగే జరిగింది. ఆయన చెప్తే నువ్వు వస్తే నేను పంపేయాలా, దిక్కును కాడ చెప్పుకో అన్నాడు. సరే, ఆ దేవుడి సత్త ఏంటో నీకు తెలియక మాట్లాడుతున్నావు, నా దేవుడి సత్త ఏంటో చూపిస్తానని కర్రలా పడేశాడు. పాము అయిపోయింది, మీరైనా చేసేది, ఎవరు అక్కడ అన్నాడు. వచ్చారండి హడావుడిగా, అరే మన చికెన్ గాండ్రిని, మన మాంత్రికుల్ని, మన వాళ్ళందరినీ పిలవండా అన్నాడు. అందరూ పక్క గబగబ వచ్చారు. అరే మీ చేతుల్లో కర్రలు కూడా పడేసి పాములు చేయడం అన్నాడు. వాళ్ళు కూడా కర్రలు పడేస్తే పాములు అయిపోయినాయి. మోషే పిచ్చెక్కింది, ఇదేంటి మన దేవుడు చేశాడు, వాళ్ళ దేవుళ్ళు చేశారు, అయ్యో ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటా ఉన్నాడు. ఈయన అనుకుంటా ఉన్నాడు, ఈ లోపల ఏం జరిగింది చెప్పనా, మోషే పాము ఆ పాములన్నిటిని మింగేసింది. చప్పలు కొట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నవాడు శక్తిమంతుడే, కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్ చెప్పండి. ఈ లోకములు ఉన్నవాడు కూడా వింతలు ఆశ్చర్య కార్యాలు చేయగలడు, కానీ మన దేవుడు ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. హల్లెలూయా. ఇలా ఒకటి రెండు మూడు పనులు అలా చేశాడేమో, కానీ ఇక అక్కడ నుండి ఇక ఆయన పరిస్థితి, ఇక వీళ్ళ దండం పెట్టేశారండి. ఆ దేవుని శక్తి ముందు ఈ మాంత్రికులు, శకునగాండ్రు, జ్యోతిష్కులు ఇక నిలవలేక వాళ్ళు పారిపోయారంట, దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారంట. అమ్మో, ఈ దేవుడు ముందు నిలబడటానికి మాకు శక్తి చాలదని వాళ్ళందరూ పారిపోతే, ఇప్పుడు మళ్ళీ ఫరో మోషే ముందుకెళ్ళి మోషేకి దండం పెట్టి, అయ్యా నువ్వు దేవుడవయ్యా, నీ దేవుడు ముందు ఎవరు నిలబడటానికి శక్తి చాలదయ్యా, నీ దేవుణ్ణి ప్రార్థన చేసి శాపం నుండి మేము విడుదల పొందడానికి సహాయం చేయి అంటూ మోషేకి దండం పెట్టి మోషేకి నమస్కారం చేసి పాదాల మీద పడ్డాడంట. ఎవరు ద గ్రేట్ ఎంపరర్ ఫరో రామ్సెస్ టూ అనే చక్రవర్తి మోషే దగ్గరకు వచ్చి మోషేకి దండం పెట్టి నువ్వు దేవుడు అన్నాడంట. ఒక్కసారి మనం ఆలోచిస్తే దానికి గల కారణం ఏంటో చెప్పన, మోషే నమ్ముకున్న దేవుడు అంత సర్వశక్తిమంతుడని ఒక ఎంపరర్ తెలుసుకున్నాడు, ఒక అన్యుడైన రాజు. అది కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు దేవుడు చూపించాడు. అసలు ఆయన పుట్టుక, ఆయన జీవితం గురించి మీకు మాట చెప్పాలి. ఆయన పుట్టక పూర్వం 700 సంవత్సరాల క్రితం జీవించిన ప్రవక్త అయిన యెషయా, ఆయన జననాన్ని గురించి, ఆయన వ్యక్తిత్వాల గురించి 5 బిరుదులు పెడుతూ ఆయన జననాన్ని గురించి మాట్లాడాడు 700 సంవత్సరాల క్రితం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేర్లు పెట్టబడును అన్నాడు. ఎవండి ఆయనకి ఇవ్వబడిన పేరుల్లో మొదటి పేరు ఏంటండి? ఆశ్చర్యకరుడు. మళ్ళీ చెప్పండి, బైబిల్ గ్రంథంలో ఏసయ్యకు ఇవ్వబడిన బిరుదులు 272 ఉన్నాయండి. 272 బిరుదలలో ద ఫస్ట్ బిరుదు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఎందుకంటే ఆయన ఒక్కడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఆయన జననం ఒక ఆశ్చర్యం, మనందరి పుట్టుక ఆశ్చర్యమేం కాదు, శరామామూలే. స్త్రీ పురుషుని కలయికలో పుట్టిన వాళ్ళు మనందరం, కానీ
పురుషుని సహాయము లేకుండా ఒక వర్జిన్, ఒక కన్యకకు మాత్రం పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నన్ అదర్ బట్ అవర్ జీసస్ క్రైస్ట్ అలోన్. హల్లెలూయా. ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన పుట్టుకే ఆశ్చర్యంగా పుట్టాడండి. అరే ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం అంతే, అసాధ్యం. అసాధ్యాలను ఛేదించుకుంటూ ఈ లోకంలో ఆయన ఎంటర్ అయ్యాడు. అంటే ఎంట్రన్సే ఆశ్చర్యంగా ఎంటర్ అయ్యాడు. ఆయన ఎంట్రన్సే ఆశ్చర్యం కాదు, ఆయన చేసే ఒక్కొక్క కార్యాలు చూస్తుంటే నోరావలిచి చూసేవాళ్ళు జనం. ఏసయ్య ఆయన ఉత్త నీళ్లను ద్రాక్షారసంగా మార్చేటప్పటికీ ఆ సమయంలో జనమంతా, అరే మనమే కదరా నీళ్లు తీసుకొచ్చి దీంట్లో పోసాం, మనమే కదరా నీళ్లు ఇచ్చాం, ఇది రసం ఎలా అయిందిరా, అరే ఇది రంగు ఎలా మారింది, ఆశ్చర్యపోయారంట. ఒక రోజున ఏసయ్య తన శిష్యులు కలిసి దోనిలో బయలుదేరి వెళుతుంటే ఉవ్వెత్తున గాలితో చేస్తుంది దోన్ని, అలలు పై పైకి లేచి దోనిలో పడిపోతున్నాయి. ఈ సమయంలో జరిగింది ఏంటంటే వీళ్ళు నానా తిప్పలు పడుతున్నారు, దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అయ్యా రక్షించన్నారు వీళ్ళంతా అనేటప్పటికి వెంటనే ఆయన లేచి నిలబడి నోర్మై అన్నాడు. గాలిని కన్నెర్ర చేసి చూశాడు సముద్రాన్ని. అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, గాలియు సముద్రమును మిక్కిలి నిమ్మలమాయను. వెంటనే వాళ్ళ రెస్పాన్స్ ఏంటో చెప్పన, ఈయన ఎవరో గాలి సముద్రం కూడా ఈయనకు లోబడుచున్నవని నోరావలిచి ఆశ్చర్యంగా చూడటం ప్రారంభించారంట. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేయలేచాను. హల్లెలూయా. ఒక్కడిని పట్టిని 2000 దెయ్యాలు, వాడికి కానీ వాడి ఇంటోడికి కానీ వారు ఊడోడికి కానీ ఎవరికి నెమ్మది లేకుండా చేసేస్తున్నాడు. వాడికి వాడు ఒంటి మీద కొట్లేసుకోవట్లేదు, ఎవడన్నా కొట్లేస్తే వాడిని తలకాయ పాలు కొట్టి ఎత్తులు తాగేస్తున్నాడు. రోజుకొకటి తినేస్తున్నాడు, రోజుకొకటి తలకాయ పాలు కొడుతున్నాడు, శ్మశానాల్లో కాపురం ఉంటున్నాడు. ఎంత భయంకరుడో, క్రూరుడు, భయంకరుడు. ఇలాంటి భయంకరుడు ఎప్పుడు చస్తాడా అని చూస్తా ఉన్నారు, ఎప్పుడు చస్తాడా అని. ఈ లోపల జరిగింది ఏం చెప్పనా, అతన్ని విడుదల పరచడానికి ఏసయ్య అక్కడికి వచ్చారండి, ఆ దెక్కపోలి ప్రదేశానికి. ఆ ప్రదేశానికి ఆయన వచ్చేటప్పటికి అల్లంత దూరాన ఏసయ్యను చూచాడు. డొంకరొడ్డు అంత దూరాన పరుగు పరుగును పరుగు పరుగును వచ్చేసి అదిగో ఆ మందిరం అవతల అంత దూరాన సాష్టాంగ నమస్కారం చేసి వాడిలో ఉన్న 2000 దెయ్యాలు ఏసయ్యతో మాట్లాడుతున్నా. ఏమని చెప్పనా, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకు పనేంటయ్యా, ఏదో ఈయన్ను పట్టుకొని ఇక్కడ బతికేస్తున్నావు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోని దెయ్యాల దండం పెట్టి మాట్లాడి అంట. ఏంటి ఏమని ఏమని మాట్లాడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయ్యా నువ్వు, మమ్మల్ని ఏదో బతికనయ్యా. ఆయన ఏమన్నాడు చెప్పన, నీ పేరు చెప్పు అన్నాడు. శాన అన్నాడు. శాన అంటే శానా ఉన్నాం మేము. ఆ శాన అనే మాటకి 2000 అని ఒక చోట, 6000 అని ఒక చోట రాయబడింది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చెప్పలేము, ఏదైనా అట్లీస్ట్ చెప్దాం, మినిమం 2000 దెయ్యాలు ఒక్కళ్ళలో ఉన్నాయండి. ఇప్పుడు ఏసయ్య ఏమన్నాడు చెప్పన, విడిచి పొండి అన్నాడు. మొత్తం వదిలేపి వెళ్ళిపోయినాయండి. వెళ్ళిపోగానే వాడు సాధువుడు అయిపోయాడు. ఇప్పుడు జనం అంటున్నారంట, అర్రర్రర్రర్రే ఈయన ఎలాంటి వాడో, దెయ్యాలు కూడా ఆయన ముందు వణుకుతున్నాయి, గజగజలాడుతున్నాయి. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిస్తే ఈయన చేసే ఒక్కొక్క కార్యం చూచిన వారంతా నోరావలోచనమేనండి. ఆశ్చర్యం ఆశ్చర్యం అంటమే. అలాంటి ఆశ్చర్య కార్యాలు ఒకటి కాదు, రెండు కాదు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటినీ గ్రంథస్థం చేస్తే యోహాను సువార్తికుడు అంటాడు 21వ అధ్యాయం చివరి లైన్లో అంటాడు, యేసు చేసిన ఆశ్చర్య కార్యములు ఇంకా చాలా ఉన్నాయి. అలా ఆయన చేసిన కార్యాలన్నీ గ్రంథస్థం చేసి వాటిని రాస్తే అలా రాయబడిన గ్రంథాలు పెట్టడానికి భూలోకమైన చాలదని నాకు తోస్తుంది అన్నాడు. అన్ని ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. చప్పలు కొట్టండి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆమేన్. ఆయన జననం ఒక ఆశ్చర్యం, ఆయన కార్యాలు ఒక ఆశ్చర్యం, ఆయన బోధ ఒక ఆశ్చర్యం అండి. ఏమండి ఆయన ఎలాంటి బోధ చెప్పునా, బోధ చేయటం ఆరంభించాడు. మీకు 8:30 దాటిందంటే మీరు గడియారం చూస్తారు, నన్ను చూస్తారు, జనం చూస్తారు, ఎలక చూస్తారు, ముందు చూస్తారు. 45 నిమిషాలు మిమ్మల్ని కూర్చోబెట్టలేదు, కానీ ఆయన 3 రోజులు కూర్చోబెట్టాడండి. నాకు ఆయనకి ఎంత తేడా ఉందో చూడండి. 45 నిమిషాలు గంట కూర్చోలో పెట్టలేకపోతున్నాను, కానీ ఆయనేమో 3 రోజులు పగలు రాత్రి ఎలా ఏర్పడిందో కూడా తెలియలేదంట, లీనమైపోయారంట బోధలో వాళ్ళంతా. బోధకులకే బోధకుడు ఆయన, ఆయన సద్బోధకుడు, నిజమైన బోధకుడు ఆయన. ఆయన బోధ లాంటి బోధ ఎవరి దగ్గర లేదండి. హల్లెలూయా. ఆయన బోధ ఒక ఆశ్చర్యం. ఇప్పుడు ఎన్ని చెప్పాను, ఆయన జననం ఒక ఆశ్చర్యం, ఆయన కార్యాలు జీవితం ఒక ఆశ్చర్యం, ఆయన బోధ ఒక ఆశ్చర్యం, ఆయన మరణం ఒక ఆశ్చర్యం. ఏమన్నా ఆయన మరణం ఎలాంటి ఆశ్చర్యమో చెప్పనా, అందరూ చచ్చిపోతారు, కానీ ఈయన చచ్చిపోయినప్పుడు జరిగిన వింత లాంటి వింత ఎప్పుడూ జరగలేదండి ప్రపంచ చరిత్రలో. అలాంటి వింత ఎప్పుడూ జరగల. ఏంటా వింత చెప్పనా, మిట్ట 12:00 నుండి 3 గంటల వరకు కటిక చీకటి ఏర్పడిపోయిందంట దేశమంతా. కటిక చీకటి
అరే ఎప్పుడు ప్రపంచ చరిత్రలో అలా జరగలేదు కదా, మిట్ట మధ్యాహ్నం 12 నుండి 3 వరకు కట్టిక చీకటి అంటే. మొన్న హైదరాబాద్లో వార్తల్లో చూపించాడు, మీరు ఎంతమంది చూశారు, హైదరాబాద్లో 10 మబ్బులు కమ్మేసేసి కొ చీకటిగా ఉంది. ఎంత చీకటి అంటే 6 వాతావరణం ఎలా ఉంటుందో, సాయంత్రం 6 ఎలా ఉంటుందో వాతావరణం అలా ఉంది. దాన్నే పెద్ద ఆశ్చర్యంగా చూపించారు వాళ్ళు. మిట్ట మధ్యాహ్నం 12 కటిక చీకటి అయిపోతే ఇంకెంత ఆశ్చర్యం ఒక్కసారి ఊహించండి. అది 3 ఉంది ఆ కటిక చీకటి. అంత మాత్రమే కాదు, జాగ్రత్త వినండి, కటిక చీకటిలో బండల బద్దలు అయిపోయేంత భూకంపం వచ్చిందంట. అక్కడతో ఆగలేదు, భయంకరమైన పెను తుఫాన్ వచ్చిందంట. అసలు ఈ సన్నివేశాలన్నీ కళ్ళకు కట్టినట్టు దగ్గరుండి చూచిన ఆ శతాధిపతి, ఆ సైనికులు వాళ్ళంతా అంటున్నారంట, అప్పటి వరకు కఠినంగా శిక్షించి ఆయన దూషించి అవమానపరిచి చులకనగా మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు నోరు తెరిచి అంటున్నారంట, ఈయన నిజముగా దైవ కుమారుడు, నిజముగా ఈయన దైవ కుమారుడు. ఆశ్చర్యం ఆశ్చర్యం, పశ్చాత్తాపడుతున్న దైవ కుమారుని మేము ఇంతవరకు దూషించామా, శిక్షించామా, అవమానపరిచాం, అయ్యో 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 అని వాళ్ళు బాధపడటం ప్రారంభించారు. ఒక్కసారి ఇక్కడ పరిశీలిస్తే నిజముగా ఆయన మరణం ఒక ఆశ్చర్యం. ఆయన లాంటి మరణం ఎవరికి లేదు, ఆయన మరణం ఒక ఆశ్చర్యం. ఇలా మనం పరిశీలిస్తే ఆయన జననం ఒక ఆశ్చర్యం, ఆయన జీవితం అంటే ఆయన కార్యాలు ఒక ఆశ్చర్యం, ఆయన బోధ ఒక ఆశ్చర్యం, ఆయన మరణం ఒక ఆశ్చర్యం, ఆయన పునరుత్థానం అన్ని ఆశ్చర్యాల కన్నా ఆశ్చర్యం. హల్లెలూయా. అందరూ మరణించి సమాధిలో ఉంటే నా యేసయ్య సమాధిలోనికి వెళ్ళి అక్కడ ఉండిపోలేదు కానీ 3 లెగుస్తానని ముందే చెప్పాడు. చెప్పినట్లుగా ఆయన కోసం ఎవడు వెయిట్ చేయాలి, ఇంకా లేవలేదేంట్రా, ఇంకా లేవలేదేంట్రా, యేసయ్య లే అనలేదు ఎవరు. ఆయన జనాలు ఎక్స్పెక్ట్ చేయక మునిపే లేచిపోయి, అరే అప్పుడే లేచిపోయాడు ఆయన, అప్పుడే లేచిపోయాడు అని ఆశ్చర్యం కలిగించేటట్లుగా ఆయన పునరుత్థానం ఒక ఆశ్చర్యం. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఆయన జననం, ఆయన జీవితం, ఆయన బోధ, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయనే ఒక ఆశ్చర్యకరుడు. ఈ రోజున ఆశ్చర్యకరుడు ఏమంటున్నాడు చెప్పనా, మీ జీవితాలలో నేను ఈ రోజు నుండి ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాను, అది కూడా మహా ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాను. నమ్మినోళ్ళు చప్పలు కూడా దేవుని స్తోత్రం చేయలేచాను, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరి జీవితాల్లో చేస్తాడు ఆశ్చర్య కార్యాలు, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, నో డౌట్, అర్థమైపోయింది. అది కూడా మామూలు ఎట్టా అంటే అట్టాంటి కాదు, మహా ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఓకే, ఇప్పుడు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఆయన చేయాలనుకుంటున్నాడు, ఇవాళ పొందాలంటే ఏం చెయ్యాలి అది సబ్జెక్ట్. జాగ్రత్తగా పరిశీలనగా మీరు వినండి, అరగంట సేపట్లో మనం ఎలాగ ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడాలంటే మనం ఎలా జీవించాలనేది మీకు కాసేపు నేను ఈ సందేశాన్ని అందించబోతున్నాను. మొదటి మాట జాగ్రత్త వినండి, భక్తి చేయడానికి డిసైడ్ అయ్యాం, డిసైడ్ అయ్యేగా లోపలికి వచ్చాం, భక్తి చేయాలనుకుని నిర్ణయం తీసుకునే స్టెప్ తీసుకునే లోనకి వచ్చాం దేవుళ్ళోకి. దేవుళ్ళోకి వచ్చి భక్తి చేద్దాం అనుకున్న మనం కుదిరితే భక్తి చేస్తున్నాం, కుదరకపోతే పక్కన పెట్టేస్తున్నాం కదా. మనకు అనుకూలతను బట్టి భక్తి చేస్తున్నాం, కానీ భక్తికంటూ ఒక క్రమం పెట్టుకొని పొద్దున్నే టిఫిన్ చేయవలను, టీ తాగవలను, మధ్యాహ్నం భోంచేయవలను, సాయంత్రం మళ్ళీ టీ తాగవలను వాణమ్మగారు, అలాగే రాత్రి మళ్ళీ భోంచేయవలను, స్నానం రోజుకు 2 చేయవలను, మరి ఇలాంటి క్రమాలు ఎలాగైతే పెట్టుకున్నామో, రోజుకు ఒక్కసారే స్నానం చేశారనుకోండి మీకు మీరే వాసన చూసుకుంటారు, అదో రకమైన వాసన వస్తుంది. ఏ వాసన అది, అది చెప్తున్నారు ఏదో వాసన, ఏ వాసన అది, భయంకరమైన చెమట వాసన అవునంటారా కాదంటారా. మనకు మనకే ఒక ఫీలింగ్ చేతర చేతరగా ఉంటుంది, మనకు మనకే 2 చేయాలి, భోజనం చేయకపోతే మనకు మనకే బాధ. ఏమంటే అన్నిటినీ క్రమంగా చేస్తాం, కానీ భక్తి ఒక్కటే మనం క్రమంగా చేయం. మనకి ఎలా కుదిరితే అలా చేసేస్తాం అంతే భక్తి. ఏంటది ఎలా కుదిరితే ఎలాగా, నేను అంటున్నాను భక్తిని ఒక క్రమం పెట్టుకొని క్రమశిక్షణగా భక్తి చేసిన వాళ్ళ లైఫ్లో మహా ఆశ్చర్య కార్యాలు చేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక వాస్తవం చెప్పనా, మరియా, మార్తా, లాజరు వీళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ అంటే ఏసఐకి చాలా ఇష్టం, ఏసఐ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల్లో ఒక మహా ఆశ్చర్య కార్యం అది. అదేంటంటే చనిపోయిన వాళ్ళు 3 లేపాడు ఆయన. ఎవరు వాళ్ళ పేర్లు చెప్పండి, ఒకరు నాయన విధవరాలి కుమారుడు, యాయిరు కుమార్తె, లాజరు. లాజరుది గ్రేటా లేకపోతే వీళ్ళిద్దరిది గ్రేటా? యాయిరు కుమార్తె అప్పుడే ఫ్రెష్గా అప్పటికప్పుడు అప్పుడే చచ్చింది, అప్పుడే లేపేశాడు. నాయన విధవరాల కుమారుడు నిన్న చచ్చాడే వాళ్ళు లేపేశాడు, కానీ లాజరు చచ్చాడు, చచ్చిన తర్వాత సమాధి చేశారు, 4 తర్వాత వచ్చాడు ఏసయ్య. 4 తర్వాత వచ్చి ఆ రాయి తీయండి అన్నాడు. సమాధులు ఉన్నవాడిని ఇక్కడ నిలబడి, అరే లాజరు ఎందుకరా ఇంతమంది నేర్పిస్తాం బయట అన్నాడు. ఆడేదో ఇంట్లో నుండి బయటకు వచ్చినట్టుగా వచ్చి హాజరు సార్ అంటున్నాడు. చెప్పలు కొట్టండి, హల్లెలూయా.
ఎంత ఆశ్చర్యం అండి బాబు, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్య కార్యం ఆ కుటుంబంలో దేవుడు ఎందుకు చేశాడు చెప్పనా? ఎంత కష్టమైన ఎలాంటి పనులైనా క్రమశిక్షణతో ఆమె భక్తి చేసింది కాబట్టి ఆ ఇంట్లో అంత ఆశ్చర్యకార్యం చేశాడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మాతమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.